కర్నూల్ జిల్లా ఆలూరు మండలంలో అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం నరసరావు మండల సహాయ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ మండలంలో అర్హులై ఉండి ఇప్పటి వరకు సొంత ఇల్లు లేని పేదలు అనేక మంది ఉన్నారని వారిని గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు. అలాగే అనేక గ్రామాలలో లబ్దిదారులను గుర్తించడంలో వాలంటీర్లు సరిగా పనిచేయలేదని లబ్దిదారులు ఆరోపించారు. ఇళ్ల స్థలాలు రాని పేదలకు క్షేత్రస్థాయిలో విచారణ చేయించి అర్హులైన వారిని మాత్రమే గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఏ ఒక్క నిరుపేదకు కూడా సంక్షేమ పథకాలు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇప్పటికైనా ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో అర్హులైన వారికి న్యాయం చేయాలని, లేని పక్షంలో అర్హులైన పేదలను సమీకరించి ఉద్యమాలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు గుడిమిరాళ్ల తిమ్మప్ప, రవికుమార్, శ్రీనివాసులు, ఉరుకుంద, రహమతుల్లా, రామాంజనేయులు, రంగస్వామి, రాయుడు, రఫీ, కోదండ, శ్రీను, నాగేష్, రాంబాబు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. రాలేదప్ప, ఎందుకు రాలేదంటే ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపా అంటే ఆ మాట ఎట్లుంటది? ఎవరికైనా ఏజెంట్ గా పనిచేస్తున్నాడా వాలంటీర్ అనే వ్యక్తి? గవర్నమెంట్ లేకుండా మేడం మేడం దేనికొండ టౌన్ వేరే ఊకేంది చెప్పాలా మేడం? అట్లా కాదు, వేరే నాకు తెలుసు, ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరిని ఇక్కడ పెడదాం, ఎక్కడక్కడ సచివాలయంలో పెడతాం. మీరు ఎవరెవరు రాలేదంటున్నారు వాళ్ళు వచ్చి అక్కడ పెట్టి మేడం. సరే పాయింట్ ఇవ్వండి మేడం, రూములు బిల్లు లేకపోతే స్థలాలు వచ్చాయి. ఇప్పుడు మాకు ఏంటంటే వాళ్ళు కూడా కొట్టేయండి, వాళ్ళకు వచ్చిన ఆగండి ఆగండి మేడం, చెప్పని ఒక నిమిషం మేడం చెప్పని. ఇవ్వండి, మీ అందరూ అర్జీలు ఇవ్వండి, నేను రాస్తాను. ఇంతమంది ఉన్నారు, ఇంకా అడుగుతున్నారు, వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి, నేను కరెక్ట్ గా రాస్తాను. టైం ఉంది, అది ఇంకా టైం అయితే అయిపోలేదు, 90 దినాలు ఉండాలి మేడం. 90 దినాలకు ఇద్దరికి మీ యొక్క ఆధార్ కార్డులు, బియ్యం కార్డులు అన్ని జిరాక్స్ తీసుకుని పోయి కలిసి పేరు రాపించుకోవాలా? రేపాడ సచివాలయం ఎవరు బియ్యం కార్డు, ఆధార్ కార్డు అంతే, రేపు అంటే రేపు వస్తారంటే రేపు ఎదుర్కోండి.